హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 540 రూపాయలకు క్షీణించింది. దీంతో పసిడి రేటు 48,930కు తగ్గింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 500 రూపాయలు తగ్గుదలతో 44,850కి క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు ఏకంగా 1100 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర 75,100కు దిగొచ్చింది. వెండి పట్టీలు కడియాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర పెరిగింది. 0.28% పైకి కదిలింది. దీంతో పసిడి రేటు ఆన్స్కు $1,779 చేరింది. వెండి రేటు కూడా ఇదే ధరలో నడిచింది. ఆన్స్కు 1.14% పెరుగుదలతో $26.15 ఎగిసింది. కాగా గోల్డ్ రేటుపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరలో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ యీల్డ్ వంటి పలు అంశాలు పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.